విశాఖ జిల్లా అరకులోయ మండలం బొండం పంచాయతీ కొలియగూడ కొత్త వలస బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొలియగూడ బ్రిడ్జ్ వద్ద గంటలో ధర్నా నిర్వహించారు। ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2018 2019 సంవత్సరంలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ గ్రాంట్ నిధులు 173 లక్షల రూపాయలు మంజూరైంది। గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2019 నవంబర్ నెలలో పని ప్రారంభించి నేటికి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని సిపిఎం నాయకులు అన్నారు। అరకులోయ మండలం వడం పంచాయతీ కొలియగూడ కొత్తవలస అంతగిరి మండలం కొనపురం పంచాయతీ బొందగూడ కితలంగి అతిమల బొందగూడ కరైగూడ సారగూడ లిడ్డంగి గ్రామాల ప్రజలు బ్రిడ్జ్ నిర్మాణం జరగక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అనారోగ్యం వస్తే కనీసం అంబులెన్స్ కూడా ఈ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది। मंडल बोंडम पंचायती करकवलस रैलवे स्टेशन जंक्शन नुंडि कोत्तवलस वरकु तार रोड निर्माण चेयालनी अलागे कोलियगूड बिड्जी पूर्ति चेयालनी चेप्पेसि सीपीएम पार्टी आध्वर्यंलो ई रोजु ई बिड्जी दग्गर धर्ना निरसन कार्यक्रम निर्वहिंचडं जरुगुतुंदि। प्रधानंगा ई बिड्जी संबंधिंचि 2018 2019 लो सेंट्रल संबंधिंचिन निधुलतो ई बिड्जी शांक्षन अवडं जरिगिंदि। దీనికి టెండర్ పాడి కాంట్రాక్ట్ పని ప్రారంభించారు। ఈ మధ్యలో ఈ పని ఆపేయడం తోటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగ